రోజు వాడలు పడతా ఒకరి తర్వాత అక్బర్ ఉండాలి రైతులు అందరూ రైతు సహకారంతోనే ఓపిక బట్టి ఎవరైతే మీ ఆచారం వస్తుందో వాళ్ళదే కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ మహిళా సంఘాలు అందరినీ సమానంగా చూసి వారికి రైతులకు కూడా సపోర్ట్గా ఉండాలని కొనుగోలు కేంద్రంలో పూర్తిగా మ్యాచర్ వచ్చేటప్పుడు టోకన్ సిస్టమ్ మంచిగా పాటించి రైతులు కూడా దానికి కోఆపరేషన్ చేసి దీనికి ఒకటి మహిళా సోదరులు ఐక్యప్ సెంటర్ నిర్వహించే సెంటర్ నిర్వాహకులు కూడా రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు. మరి ముందుగా వాళ్ళు ఈ సెంటర్కు వడ్డు ధాన్యం తీసుకొచ్చినప్పుడు రైతులు వాళ్ళ పాస్ పుస్తకం మరి బ్యాంకు డీటెయిల్స్తో పూర్తి కాగితం జిరాక్స్ తీసుకుని వచ్చి తొందర అయితేనే ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారికి అలాగే ప్రభుత్వ గారికి అలాగే ఇక్కడ సీరియల్ ప్రకారం అందరూ ఏ గొడవ లేకుండా నాచర్ వచ్చిన తర్వాతనే మేము చూసుకొని తొందర మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్
ఈరోజు వెల్దుర్తి గ్రామంలో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మహిళా సంఘ నాయకులందరికీ, అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారు ప్రవీణ్ గారు, తెలంగాణ రైతులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఎందుకంటే వరి ధాన్యం చాలా పెద్ద ఎత్తున దేశమంతా పండింది, దాంట్లో మన తెలంగాణలో బాగా పండింది, ఇంకా దాంట్లో మన జగిత్యాల జిల్లాలో అత్యధికంగా పండిందని చెప్పి తెలియజేస్తాం. ఎప్పుడు కూడా అసలు 300,000 మెట్రిక్ టన్లు వచ్చింది లేదు. పోయిన ఏడాది 2 ఏళ్ళు 300,000 పైన 350,000 వచ్చింది. ఇప్పుడు 600,000 దాటుతున్నారు. 600,000 ఆ గోనె సంచులు 100,000 దాటిపోయినాయి. 1 కోటి గోనె సంచులు తెచ్చి ఇప్పుడు రెడీ పెట్టారు. 1 కోటి సంచులు ఒక జైత్యాలకు రెడీ పెట్టారు. ఇంకా 40,000 అవసరం ఉన్నాయి, వస్తాయి. అంటే లెక్కలు అట్లున్నాయి. దీనికి కారణం ఏంటంటే వర్షాలు ఇట్లా చాలాసార్లు పడ్డాయి, ఊర్ల కూర కొట్టుకపోయిన రోజులే, కానీ నిన్నే పడలే. ఈనాడు ప్రజలు కొంత వరిపై మొగ్గు చూపి మనం ఏదైతే ఎండాకాలం ఒక నెల 15 రోజులు లేట్ వచ్చినా కానీ ఇన్ని వడ్లు పండినాయి. కారణం ఏంటంటే ఎవ్వరు పట్టించుకొని చెరువులు ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరూర చెరువులు ఆ లోతు చేసి కట్టలు మంచిగా చేసి తూములు మంచిగా చేసి మత్తలు మంచిగా చేసి దాంతో పాటు ఆ మట్టిని తీసుకుపోయి మన పొలాల్లో జరిగేసరికి అటు చెరువులల్లో నీళ్ళు ఎక్కువైపోయింది పోయిన సంవత్సరంది. దాంతోపాటు భూములకు మంచిగా మొక్కిలు చేసినట్టే భూగర్భ జలాలు పెరిగినాయి. ఆ మట్టి తీసుకుపోయి వేసే వరకు అక్కడ కూడా పంటలు మంచిగా పండినాయి. దాంతో ఇవన్నీ కారణం. మళ్ళీ సమయానికి ఇత్తనాలు, సమయానికి ఎరువులు, అంతా ముందు లైన్లలో నిలబడరు. మొన్న వట్టిగానే ఆగమైపోయారు. వాస్తవానికి ఆగం చేసారు కొంతమంది కావాలని. ఎందుకంటే ప్రభుత్వం ఎరువులు కేంద్రంకి తెప్పిస్తుంది. మొదటి నెల రోజులు వానలు లేవు. అసలు మనం వరి ఎత్తం వదిలేదా ఏమో రైతుకే అర్థం కాకపోయి, అధికారులకే అర్థం కాకపోయి, నెల రోజులు చుక్క నీళ్ళే లేకపోయి 40 రోజుల తర్వాత ఇక వర్షాలు కట్టేమో. అప్పటికప్పుడు తెప్పించేసరికి కొంత వరదలు, రైల్వేలు లేట్ అవ్వడం వల్ల జర్ర వెనుకకైంది. అది కూడా రైతులు కొద్దిగా అర్థం చేసుకుని ముందుగాల నాటేసినప్పుడు ముందుగాల ఎన్నికేసిన వాళ్ళు ఎన్నికేసుకుంటే నొల్లైపో వీళ్ళేందో షార్టేజ్ వస్తుందని గాయ గాయ చేసి పేపర్లలో పత్రికలలో ఈ కొంతమంది పడనలు చేసే వరకు పాపం ఎవరికైనా మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని మీద అవ్వడం. ఆఖరికి అందరికి అందింది. ఇప్పుడు ఎక్కడ పెట్టలేనంత పంట పండింది, ఏడా దాసుకోరానంత పంట పండింది అందరికి. మరి ఇక బాగుంటుంది వల్ల ఇక మంచిగా చేతికి రావాలని చెప్పి మొక్కుతున్నాయి. ఎందుకంటే ఈ చెడగొట్టు వానలు ఒకటి తయారైతే ఇన్ని రోజులు ఒక తీరుంది, ఆఖరిలో పరిశీలన అయిపోయాయి. మనూర్లోనే వరి పడిపోయి సన్నపు అట్లా చాలా ఊర్లలో పడ్డది. అధికారులను రాయమన్నాం లెక్క నష్టం తమికి. ఇప్పుడు కాలు వచ్చినాక వెంటనే పోర్మల్ కాగానే మైతాపురంకి వెళ్ళి రాయికల్ పెద్ద చెరువు 400 ఎకరాలు సరిపోయేది. అల్లకెళ్ళి మూటపల్లి బాబు కొత్త పెట్టేవారు. మొత్తం అన్ని ఊర్లకు అంత పెద్ద తూము పెట్టించాం. ఆ తూముకు 50 లక్షలు అయింది, ఒకటి కాదు రెండు కాదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదో దురదృష్టం ఓడిపోయింది కానీ ప్రియతమ నాయకులు కవిత గారితో నేను చెప్పగానే ఉత్తరం పెట్టించింది. ఆ ఉత్తరం తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఇచ్చి మళ్ళీ నేను గెలిచినాక ఎంటబడి కూర్చొని ఇలా ఆ తుమ్ము పెట్టించాం. చాలా పెద్ద తుమ్ము అది, కొన్ని ఊర్ల కూరలు మారుతుంది. ఇప్పుడు అంతరావకాశం పెట్టిన తుమ్ము కూడా అది నిండి మనం మత్తడి దుక్కి మూత చెర్లకు వచ్చినాయి. మూత చెర్లకి వెళ్ళి తిప్పనపడకెళ్ళి పొలాసలు లొల్లి లొల్లి సార్ ఉన్న పంటలు ఇదవుతున్నాయని చెప్పి వానలు ఎక్కువై చాలా ఆపాల్సి. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం రైతుల కోసం ప్రతికాడ పనిచేస్తున్నది, అతికాడ పనిచేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవన్నీ చేస్తాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం అట్లే ఉంది. మీ ప్రేమతోటే నేను గెలిచిన ఎల్లవెళ్ళు అందుబాటులో ఉంటాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే రైతు అనేటోడు 6 కాలం కష్టపడి ఎండకు వానకు నడుచుకుంటా చేస్తూ ఉంటారు. మీతో పాటు మీ కూలీలు కూడా ఉంటారు. కాబట్టి మీ అందరి కోసం మేము ఉంటాం. మీ సహకారం కూడా ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. కేసీఆర్ గారి నాయకత్వం